యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవా కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. వ్యాస భగవానుడు ప్రసాదించినది, సుఖయోగీంద్రుడు ప్రవచించినది అయిన మోక్ష సంహిత శ్రీమద్ భాగవతంలో అత్యంత ప్రధానమైన దశమస్కంధాన్ని మనం చెప్పుకుంటూ కృష్ణలీలాశ్రవణంతో ధన్యులమవుతూ ఉన్నాం. గోపికల్ని అనుగ్రహించినటువంటి లీల, వస్త్రాపహరణ లీలలో ఉన్నటువంటి ఆంతర్యములు వివరించుకుంటూ యజ్ఞపత్నుల్ని అనుగ్రహించినటువంటి లీలలోని తాత్వికమైన విషయాల్ని, భక్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పుకునడం జరిగింది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన లీలగా అభివర్ణించబడుతున్నటువంటి ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది విశేషంగా ఒకప్పుడు నందుడు మొదలైన వారందరూ కూడా ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞాన్ని చేయబోయారు, ఇంద్రయాగం. యాగము అనగానే ప్రతిసారి కూడా అగ్నిహోత్రంలో నెయ్యి వేయడం మాత్రమే కాదు, దేవతలను ఉద్దేశించేసి ఆరాధనలకి యాగములని పేర్లు. అవి జాతరలు మొదలైనవి కూడా యజ్ఞముల క్రిందకే లెక్కకొస్తాయి. వారు వారి పద్ధతుల్లో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు, కానీ దేవతల్ని యజనము చేయుట అంటే ఆరాధించుట అని అర్థం. అలాగే ఇంద్రయాగం అనేదాన్ని చేయడానికి సిద్ధపడ్డారు మొత్తంగా ఉన్నటువంటి నందాదులు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఎందుకు ఇది చేస్తున్నారు అని అడిగారు. పై ఎప్పుడైనా ఏదైనా ఎందుకు చేస్తున్నామో తెలియాలి, ఏమిటి చేస్తున్నామో తెలియాలి. తెలియకుండా చేసినట్లయితే సిద్ధి అంతగా రాదు సుమా అని చెప్పాడు. ఈ శ్లోకం ఒకటి మనందరికీ సందేశంలా తెలుస్తున్నది. జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి విదుషః కర్మసిద్ధి స్యాత్ తథా నా విదుషో భవేత్. మానవులు అనేక కర్మలు తెలిసి తెలియక చేస్తూ ఉంటారు, కానీ తెలిసి చేసిన వానికే కర్మ సిద్ధిస్తుంది సుమా, తెలియకుండా చేసిన వానికి ఆ స్థాయిలో సిద్ధించదు అన్నాడు. చాలా చక్కటి మాట ఇది. అంటే తెలియక చేసినా సిద్ధిస్తుంది, కానీ తెలిసి చేసిన వానికి సిద్ధించినంత సిద్ధించదు. అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మ అని అన్నారు. ఒక జడప్రాయంగా చేయకుండా ఆ కర్మ ఏమిటి, ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి. కాబట్టి మీరు దేనికి చేస్తున్నారో ఏమిటో చెప్పండి అంటే, పర్జన్యకారకుడు ఇంద్రుడు అంటే వర్షానికి అధిపతి ఆయన, మేఘాలన్నీ ఆయన యొక్క రూపాలే, ఆ మేఘాల వల్లే వర్షం లభిస్తుంది, వర్షాల వల్ల సస్యాలు లభిస్తాయి, దానివల్ల మనము మన గోవులు జీవిస్తున్నాయి. అందుకు ఇంద్రుని ఉద్దేశించి వివిధ కాలాలలో యాగాలు చేయడం మనకు పరంపర, ఆ పరంపరను అనుసరించి మేము చేస్తున్నాం అని ఎప్పుడైతే నందుడు చెప్పాడో కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. మధ్యలో ఇంద్రపూజ ఏమిటయ్యా బాబు, కర్మణా జాయితే జంతువు కర్మణైవ విలీయతే. ఎవడైనా తన కర్మలను అనుసరించి ఫలితాలు పొందుతూ ఉన్నప్పుడు మధ్యలో ఇంద్రుడిని పూజించడమన్నీ అవసరమా? ఒకవేళ ఈశ్వరుడు అంటూ ఉన్నాడు, లేడని నేను అనట్లేదు, కానీ ఈశ్వరుడు కూడా వారి వారి కర్మలను అనుసరించి ఫలాలు ఇస్తూ ఉంటాడు కదా, కనుక ముఖ్యం కర్మయే ప్రధానము అన్నాడు. ఇది చూస్తూ ఉంటే కృష్ణుడు పూర్వమీమాంసావాది వలె కనబడతాడు, కానీ ఆంతర్యం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ కథని జాగ్రత్తగా తెలుసుకోలేకపోతే కృష్ణుడు ఒక విధంగా నాస్తికత్వాన్ని చెప్తున్నాడేమో అని భ్రాంతి చెందే అవకాశం ఉంటుంది. కొందరు ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే జాగ్రత్తగా మహాత్ముల యొక్క మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. శాస్త్రములు యందు ఒకదానికొకటి విరుద్ధమైన మాటలు కొన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి, కానీ సమన్వయం చేసుకోవాలంటే భగవద్ అనుగ్రహం అనుకుండాలి, విరోధములు కావవి. అందుకే సమన్వయశ్చ వేదానాం అవిరోధ స్వమేవహి అని అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఆ తల్లి దయ ఉంటేనే విరుద్ధంగా కనబడే వేదవాక్యాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. ఒకచోట చెప్తారు మన కర్మలు మనకు ఫలితాలను ఇస్తాయా అన్నాడు. మరి భగవంతుడు ఎందుకండి ఎవడి కర్మవాడికి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు, అందుకే భగవంతుడు పూజించక్కర్లేదు అంటే అది దోషమే అంటున్నారు. మళ్ళీ నీ కర్మ నీకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు భగవంతుడు ఎందుకు అంటే, నువ్వు కర్మ చేసి కూర్చుంటావు, దానికి తగ్గ ఫలం ఇచ్చేవాడు ఆయనే కనుక ఆయన్ని ఆరాధించాలి అని చెప్పారు. కర్మఫల ప్రదాత ఈశ్వరుడు. అంతేకాదు శరణాగతుడై పరమాత్మనే అనన్యగతితో ఆశ్రయించిన వాడికి భగవానుడు తప్పకుండా కర్మగతిని కూడా మార్చగలడు. ఇది కూడా శాస్త్రం చెప్తున్న మరొక అంశమే. అందుకే సర్వజీవులని వారి కర్మలను అనుసరించి భగవంతుని నడుపుతాడు, భక్తుల్ని మాత్రం తన కృపని అనుసరించి నడుపుతాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే భగవత్ కారుణ్యం చాలా విశేషమైనటువంటిది. అందుకే అపిచే అస్థిచేత్ ఈశ్వర కశ్చిత్ ఫలరూప్యన్యకర్మణాం కర్తారం భజతే సోపి న యకర్తు ప్రభుర్హినః. ఎప్పుడైనా ఈశ్వరుడు కూడా కర్మ చేసేవారికే ఫలమిస్తాడు, కానీ చేయని వారికి ఇస్తాడా? అందుకే కర్మ బట్టి ఫలాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతోంది గోవర్ధనం. ఇది మనకి పచ్చని గడ్డిని మొదలైన ప్రకృతి సంపదలను ఇస్తున్నది. తర్వాత కనబడుతున్నవి గోవులు.
ఆ తర్వాత మనకి వేదజ్ఞానము మొదలైనవి అందించేటువంటి విప్రులు. వీరు ముగ్గురిని మనం ఆరాధించడం ప్రధానము. ఇప్పుడు ఇంద్రారాధన మనకు అవసరం లేదు, కనుక మీరందరూ కలిసి ఇప్పుడు చేయవలసిందంటే గోవులను ఆరాధించండి, ఇక్కడున్న వేదవేత్తలను ఆరాధించండి, ఇదిగో ఈ గోవర్ధన గిరిని ఆరాధించండి. ఏ ఏ పదార్థములు ఇంద్రయాగానికి సిద్ధం చేశారో అవన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఇంకా తయారు చేసి అవన్నీ గోవర్ధన గిరికి పెట్టండి. ఆ గోవర్ధన గిరి స్వీకరిస్తుంది. సాధారణంగా ఇంద్రుడికి ఇస్తున్నాం అనుకుంటాం, ఇంద్రుడు పుచ్చుకున్నాడో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ప్రత్యక్షంగా పుచ్చుకుంటుంది గోవర్ధనము అన్నారు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది, దేవతలకు మనం పెడతాం కదా, వాళ్ళని తింటారా పెడతారా, అంటే వాళ్ళు తింటారంటే మనం పెడతామా, అది కూడా తెలుసుకోవాలి. వాళ్ళు తింటారా పెడతారా అని కాదు, మానవులు వస్తువుని కడుపులోకి పంపించో లేదా నాలిక్కి తగిలించో తృప్తి పడతారు, దేవతలు దృష్టి మాత్ర సంతుష్టులు. అందుకే వాళ్ళకి నివేదిస్తాం మనం, వారి దృష్టి సోకడం వల్ల పదార్థం ప్రసాదమే మనకు లభిస్తుంది. ఇది సంప్రదాయం, తెలుసుకోవాలి. కానీ ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడంటే, పచ్యంతా వివిధాపాక సూపాంత పాయసాదయ, రకరకాలు వండండి, పాయసాలు, పప్పులు, అలాగే గోధుమ రవ్వతో చేసేటటువంటి వంటలు, అప్పములు, వివిధములైన ద్రవ్యాలు చెప్పండి. ఇక్కడ షష్కుల్య అంటే ఇక్కడ చెగోడీలు మొదలైనవన్నీ కూడా ఇవన్నీ సిద్ధం చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ విప్రులు అగ్ని యందు హోమం చేస్తారు, రకరకాల ఆహారాలు సిద్ధం చేస్తారు, వాటితో వాళ్ళకి దక్షిణలు ఇవ్వండి, గోవులను పూజించండి, ఇదిగో ఈ పర్వతాన్ని పూజించండి, పర్వతానికి నైవేద్యం పెట్టండి. అంతేకాకుండా అందరికీ వారి వారి యోగ్యతలకు తగ్గట్టు ఆహారాలని కానుకల్ని తృప్తిపరచండి అందరికీ కూడా. అందులో ఆశ్వచాండాల పతితేభ్య అన్నారు ఇక్కడ, కుక్కలు మొదలుకొని పశుహింసకులు పతితుల వరకు అన్యేభ్యశ్చ యత అర్హత, వారందరికీ కూడా వారికి కావలసిన పదార్థాలు ఇవ్వండి. ఇవన్నీ కూడా యజ్ఞం కిందే వస్తాయి. అందరికీ వారి వారి యోగ్యతలను అనుసరించి వారికి ఇవ్వాల్సినవి ఇవ్వండి అని ఎప్పుడైతే చెప్పారో కృష్ణుడు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. కానీ కృష్ణుడు ఎంత చక్కగా చెప్పాడంటే, ఏతన్మమ మతం తాత, ఇది నా అభిప్రాయం నాన్నా, క్రియతాం యది రోచతే, నీకు ఇష్టమైతే చేయన్నాడు కృష్ణుడు. చెప్పాక మరొక ఆలోచన లేదు, అదే మొత్తం గోపకుల యొక్క మతం, కృష్ణ మతమే, మరొకటి లేదు. కృష్ణుడు ఏం చెప్తే అది, వెంటనే వారందరూ కూడా సరే అదే చేస్తామన్నారు. ఇక్కడ మనకు అనేక సందేహాలు కలుగుతాయి, వాటిని తీర్చుతూ ఉన్నాడు సుఖయోగీంద్రుడు. ఏమిటా సందేహం అంటే, వీళ్ళందరూ ఇంద్రుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేస్తామంటే వద్దని ఎందుకన్నాడు కృష్ణుడు? అంటే ఇంద్రాదులను పూజించవద్దని కృష్ణుడు చెప్పాడా? చెప్తే దోషమే, ఎందుకంటే యజ్ఞాలు, దేవతలను ఆరాధించడాలు ఇవి మానవులకి కర్తవ్యాలు. ఎందుకు ఆరాధించాలి అంటే, మన ఆరాధనలు చేయడం వల్ల వాళ్ళు ఏవో ఇస్తారని కాదు, వాళ్ళు ఎన్నో ఇచ్చారని కృతజ్ఞతలు చెప్పడం కోసం నిత్యం దేవతలను ఆరాధించవలసిందే. కంటి చూపు ఉన్నంతకాలం అది ఇచ్చినందుకు సూర్యుడికి నమస్కారం చేయాలి, చేతులు లేస్తున్నందుకు ఇంద్రుడికి నమస్కారం చేయాలి. ఆ ఇంద్రియ అధిదేవతలే దేవతలు, కానీ దేవతల ఆరాధన చెయ్యకపోతే, చేస్తే పుణ్యం మాట అటుంచి చెయ్యకపోతే కృతజ్ఞతారూపమైన ఒక దోషం వస్తుంది, ఇది తెలుసుకోవాలి. అది కృతజ్ఞతా దోష పరిహారానికై నిత్యం దేవతలను ఆరాధించాలి, జన్మనిచ్చినందుకు, పరంపరనిచ్చినందుకు పితృదేవతలను ఆరాధించాలి, మనుష్యుడిగా తిరుగుతున్నందుకు అతిథి అభ్యాగతులు దానము మొదలైన ద్వారా మానవులు తృప్తిపరచాలి, తోటి ప్రాణికొట్లను ప్రకృతిని ఆనందపరచాలి. ఇవి మన పెద్దల ఆదేశించినటువంటి యజ్ఞములు, అందుకే వీటిని మాత్రం ఇప్పుడు విడిచిపెట్టకూడదు. యజ్ఞదాన తపస్తీర్థం న త్యాజ్యం కార్యమే వచ అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. యజ్ఞము, దానము, తపస్సు, తీర్థయాత్రలు ఇవి ఎప్పుడూ మానరాదు. మధ్యలో జ్ఞానం వచ్చిందేమో అని భ్రాంతితో వీటిని విడిచిపెడితే భ్రష్టులవుతారు సుమా అని చెప్పాడు ఇక్కడ. కానీ ఇవి చెయ్యాలి, ఎందుకంటే పావనాని మనీషిణ, ఇవి బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని కలిగిస్తాయి, కనుక వీటిని ఆచరించాలి అన్నారు. కనుక సకామంగా ఉన్నవాళ్ళు వాటిని ఎలాగూ చేస్తారు, నిష్కామమైనటువంటి వారు చిత్తశుద్ధి కోసం వాటిని చెయ్యాలయ్యా అన్నాడు. ఇవి జ్ఞానానికి సహకరిస్తాయి, చిత్తశుద్ధినిస్తాయి, అందుకే జ్ఞానకాంక్ష కలిగిన వారు కూడా చిత్తశుద్ధి కోసం వీటిని చెయ్యాలి. అందుకే మామ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనే రెండు ప్రయోజనాల్లో మొదట చెప్పింది ఉపాత్త దురితక్షయార్థం, అంటే చిత్తానికి అంటినటువంటి అనేక జన్మల పాపమాలిన్యాల్ని కడిగి వేసుకుని చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి యజ్ఞాది సత్కర్మలు చేయాలి, దేవతలను ఆరాధించాలి. గీతలో స్వామి అనేక చోట్ల చెప్పాడు, ఎవరెవరిని ఆరాధించాలి అనేటప్పుడు కూడా దేవతల్ని, ఋషుల్ని వీళ్ళని ఆరాధించాలి, అయ్యేది శారీరం తప ఉచ్యతే అన్నాడు, స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అందుకే దేవతల్ని, ద్విజులని, గురువులని, శాస్త్రవేత్తల్ని ఆరాధించాలని స్పష్టంగా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు కదా, చెయ్యాలని చెప్పాడు. ఇప్పుడు మరి ఇంద్రాదులను ఆరాధించగలందుకు చెప్తున్నాడు, ఇది సిద్ధాంతమా అంటే,
ఎందుకు చెప్పాడో కారణం అద్భుతంగా ఒక మాటలో చెప్తున్నారు. కాలాత్మన భగవత శక్రదర్పం జిఘాంసత ప్రోక్తం నిశమ్య నందాద్యా సాధ్వగృహంత తద్వచ. భగవాన్ ఎందుకు ఈ మాట చెప్పాడంటే శక్రదర్పం జిఘాంసత, ఇంద్రుడికున్న పొగరుని తొలగించడానికే ఈ మాట అన్నట్టు. ఇక్కడ భూలోకంలో ఎక్కడో ఒక మారుమూల ఉన్నటువంటి బృందావనం ఉన్న కృష్ణునికి ముల్లోకాల అధిపతి స్వర్గలోకంలో దర్పంతో ఉన్నాడని ఎలా తెలిసిందండి? శర్కదర్పం జిఘాంసత, ఇది కృష్ణావతారంలో మరొక మర్మం. ఇక్కడుంటూనే ఇంద్రుడు పొగరు ఆయన గమనించాడు, దానికి శిక్ష వేదర్చుకున్నాడు. ఎందుకంటే ఎవరినైనా శిక్షించే అధికారం సర్వలోకేశ్వరుడైన పరమాత్మకు మాత్రమే ఉంటుంది. అందుకే కృష్ణావతారంలో మరొక ప్రత్యేకత దేవాదిదేవావతారం, ఇది ఒక ప్రత్యేకం. దేవతలకు కూడా ఆయన శాసకుడు, సర్వదేవ శాసకుడే భగవానుడే నారాయణుడు. అందుకే భాగవతంలో మనం పరిశీలించినప్పుడు ఈ కోణం చూడాలి, ఎవరెవరిని శాసించాడో గమనించాలండి. బ్రహ్మని శాసించాడు, ఇప్పుడు ఇంద్రుణ్ణి, తర్వాత వరుణుడు, అంటే సర్వదేవత, తర్వాత యముడు కూడా వస్తాడు. అంటే దిక్పాలకులు అనబడే వాళ్ళందరినీ శాసించాడు. అరే వైకుంఠంలోనూ గోలోకంలో ఉన్నప్పుడు శాసించాడంటే అర్థం ఉందయ్యా, భూలోకానికి వచ్చి కూడా శాసిస్తాడా అంటే ఎక్కడున్నా ఆయన ఒకేలా ఉంటాడు. కోకిల్ని ఎక్కడ కూర్చోపెట్టినా ఒకేలా కూస్తుంది, అగ్ని ఎక్కడ కూర్చోపెట్టినా ఒకేలా తగలెడుతుంది. పరమాత్మ ఎక్కడున్నా పరమాత్మయే. అందుకే కృష్ణావతారంలో ప్రత్యేకత ఏంటంటే భూలోకంలో అవతారమూర్తి సంచరించిన కృష్ణుడి కంటే వైకుంఠంలో ఉన్న నారాయణుడు గొప్ప అనుకుంటే అజ్ఞానమయ్యా, అక్కడున్న నారాయణంతో ఇక్కడున్న కృష్ణుడు అంతే. ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉందండి. పురాణాలు పరిశీలించినప్పుడు ఇలాంటి కోణాలు చూడాలి, మానసిక శాస్త్రం. అదేమిటంటే ఇంద్రాదులు దేవతలు, నందాదులు మానవులు, మానవ శరీరాల కంటే దేవతల శరీరాలు గొప్పవి, అందులో సందేహం లేదు. ఎందుకంటే పంచభూత వికారాలతో కూడినవై, మాలిన్యాలతో ఉండేటువంటివి, ప్రకృతిలో పరిణామాలకు లోనయ్యేటువంటిది మానవ దేహాలు. ఇవి ఎంత కాదన్నా లోపభూయిష్టములు మలిన భూయిష్టములే, అనేక వికారాలతో కూడి ఉంటాయి, రోగాలతో కూడి ఉంటాయి. దేవతల శరీరాలు అలా కాదు, అవి కాంత్యమయములు, ప్రకాశస్వరూపాలు. అందుకే దేవతలకి మానవ ఉపాధుల మీద కొంచెం చిన్న చూపు ఉంటుందండి, అదొక సైకాలజీ. మనకు ఎలాగైతే మనకంటే తక్కువైనటువంటి జంతు జాతులు ఎందుకు చిన్న చూపు ఉంటుందో దేవతలకు మనపై ఉంటుంది. కానీ మానవ ఉపాధులు దేవతోపాధుల కంటే చిన్నవే. అందుకే దేవతలను ఆరాధించేటప్పుడు ఈ ఉపాధులు యోగ్యములు కావు గనకనే వీటిని స్నానం చేసి బొట్లు పెట్టుకుని ఆచమనాలు చేసి మంత్రాలతో శరీరాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు దేవతను ఆరాధించడానికి మనం సిద్ధపడతాం. ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం. అప్పుడు దేవతలు కాస్తామని పూజ తీసుకుంటారట, లేకపోతే వాళ్ళకి మనపై సరైన అభిప్రాయం ఉండదు. ఎందుకంటే అల్పజ్ఞులం, అల్పాయువులం, అల్పశక్తిమంతులం అయిన మానవులపై దేవతలకు ఎందుకు మంచి అభిప్రాయం ఉంటుంది? కనుక దేవతల కంటే మానవ ఉపాధులు చిన్నవే. ఇప్పుడు దేవతలు పూజించే దేవదేవుడు ఏ ఉపాధిలో ఉన్నాడు? మానవ ఉపాధిలో ఉన్నాడు. అయితే దేవదేవుడు కావచ్చుగాక, కానీ మాకంటే తక్కువ ఉపాధిలో ఉన్నాడు కదా అనే ఒకనొక అభిప్రాయం ఇంద్రుడికి ఏర్పడిందన్న విషయం ఈయనకు తెలిసిపోయిందిట. ఎందుకంటే సర్వజీవుల హృదయాల్లో అంతర్యామిగా ఉన్న భగవానుడికి ఎవడి బుద్ధిలో ఏ మార్పు వచ్చిందో తెలియదా? మహాత్ములు మంచి వాళ్ళల్లో పొరపాటున ఏమైనా దుర్బుద్ధులు పుడితే భగవంతుడు అప్పటికప్పుడే తీసేస్తాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే దుర్మార్గులకు దుర్బుద్ధి పుట్టిందనుకోండి, కొద్దికాలం వదిలేస్తాడట, ఎలాగో దుర్బుద్ధే కొంతకాలం పట్టని వదిలేస్తాడు. అదే మహాత్ములకైతే ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తూ ఉంటాడు. మనం తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకోండి, చిన్న మరక పడినా అప్పటికప్పుడు శుభ్రం చేస్తాం. వేసినదే మురికి బట్టలు వేసుకుని నల్లగా తిరుగుతూ ఉంటే కొన్నాళ్ల పాటు దాంతో సాగిస్తాం. అది శుభ్రమైన వాళ్ళకి వెంటనే చికిత్స జరగాలి. శక్రదర్పం జిఘాంసత అనే మాటలు ఇంత ఆంతర్యం చెప్తున్నాడు. అందుకని యజ్ఞాదుల్ని నిషేధించాడని కొత్త సిద్ధాంతం ఇందులోంచి తీయరాదు. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికై భగవానుడు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలా బుద్ధి చెప్తాడో చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడుంటూనే దేవతలను శాసిస్తున్నాడు, ఇక్కడుంటూనే తన అనంత విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు, ఇక్కడుంటేనే తన సర్వవ్యాపకత్వాన్ని చూపిస్తున్నాడు, ఇక్కడుంటేనే తన సర్వాంతర్యామిత్వాన్ని చూపిస్తున్నాడు. అందుకే పరమేశ్వర పరమాత్మ భావాలని ఏ అవతారంలో స్వామి చూపిస్తాడో ఆ అవతారాన్ని పరిపూర్ణావతారం అనాలి. అందుకే కృష్ణుడు పరిపూర్ణావతారం సాక్షాత్తుగా. శక్రదర్పం జిగాంసత ప్రోక్తం నిశమ్య, ఇంద్రుని యొక్క దర్పాన్ని పోగొట్టాలని ఇలా మాట్లాడినటువంటి కృష్ణుని మాటలను స్వీకరిస్తూ వాళ్ళందరూ కూడాను రకరకాల పదార్థాలన్నీ సిద్ధం చేసి గోవర్ధనగిరిని పెట్టి ఆ గోధనాన్ని కూడా పూజించారు. అదేవిధంగా విప్రోత్తములను ఆరాధించారు, గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు.
కృష్ణుడు చెప్పాడుగా మీరు పెట్టండి ఆయన తింటాడు చూపిస్తాను మీకని. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ గోవర్ధన గిరిపైన ఒక అద్భుతమైన మూర్తి ప్రత్యక్షమైంది. ఆ మూర్తి ఎవరు అంటే కృష్ణ స్త్వన్యతమం రూపం గోప విశ్రంభణం గత శైలోస్మీతి భ్రువన్ భూరి బలిమాదద్ బృహద్వపుహు. ఎవరా అని చూస్తున్నట పర్వతం మీద కనబడ్డ నూతనమైన మహాశరీరంతో ఉన్నటువంటి స్వరూపాన్ని. అప్పుడు అతను చెప్తున్నాడు, నేను గోవర్ధనగిరి రూపాన్ని మీరిచ్చినవన్నీ నేను స్వీకరిస్తున్నానంటూ బృహత్ శరీరంతో ఆ పెట్టిన ఆహారములన్నీ స్వీకరించాడు మహానుభావుడు. వెంటనే వాళ్ళందరూ సంతోషించి నమస్కారం చేస్తున్నట్ట. ఆ రూపంగా కనబడ్డవాడు ఎవడు అంటే ఇక్కడ వీళ్లతో పాటు ఉన్న కృష్ణుడే అక్కడ ఆ రూపంతో గోచరిస్తున్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ. అప్పుడు అక్కడ ఆ రూపంతో కనబడుతున్న వాడికి నందాదులతో పాటు కృష్ణుడు కూడా నమస్కారం చేశాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. తస్మై నమో వ్రజజనైస్సహ చక్రేత్మనాత్మని అహో పశ్యత శైలోసౌ రూపీణోనుగ్రహం వ్యధాత్. చూశారా, మనల్ని అనుగ్రహించడానికి ఇలా నివేదనలు చేసేమే లేదో, అలా గోవర్ధన దేవత మనకు ప్రత్యక్షమయ్యాడని వీళ్ళందరూ తృప్తి పొందారు. దేవత కనబడి తీసుకుంటే మరీ ఆనందం కదా, అలా వీళ్ళందరూ సంతోషించారు. గోవర్ధన గిరి సాక్షాత్ విష్ణు విభూతితో కూడినటువంటిది. బృందావనములందు ఆ పరిసరాల్లో మొత్తం బృందావనము నందగోకులము ఇత్యాదులన్నీ కలుపుకుని 12 వనాలండి, ద్వాదశ వనములు. ఇవన్నీ కలుపుకుని మధుర మండలం అని చెప్పబడతాయి. ఇవి ఎలా ఉంటాయంటే అనేక రకాల రేకులతో ఉన్న పద్మంలా ఉంటుంది. ఇందులో బృందావనం ప్రధానం, దానికి అనుబంధంగా మిగిలిన వనాలన్నీ ఉంటూ ఉంటాయి. అలాంటి బృందావన పరిసర ప్రాంతాల్లో మొత్తం 3 పర్వతాలు ఉన్నాయి. ఒకటి నందగిరి. ఈ నందగిరి కృష్ణ పరమాత్మ ఉద్భవించిన నందగోకులంలో ఉన్నది. నేటికి మనం చూడవచ్చు, నందగావ్ అనే పేరుతో పిలుస్తారు ఆ పర్వతాన్ని చూడవచ్చు. ఇది నందగిరి. ఇంకొకటి రాధాదేవి జన్మించినటువంటి బర్సాన, దీనికి పురాణాల్లో పరసానుపురం అంటారు. అక్కడున్నది బ్రహ్మగిరి. 3వది బృందావనంలో ఉన్న గోవర్ధనగిరి. ఇందులో బ్రహ్మదేవుని యొక్క స్వరూపము, నందగిరి శివుని యొక్క స్వరూపము, గోవర్ధనగిరి విష్ణువు యొక్క స్వరూపము. కనుక 3 మహాపర్వతములు అంటే, మహాపర్వతములు అంటే ప్రమాణంలో కాదు పవిత్రతలో, తెలుసుకోండి. మహాపర్వతాలంటే హిమాలయాలు అంటున్నాయా అని చెప్పడం కాదు. త్రికూటం అనే మాట అంటారే అదండి ఇక్కడ. త్రికూటం అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ 3. త్రికూటం ఎక్కడుంటుందో అది మోక్షధామం. మన శరీరంలో త్రికూటం ఎక్కడుందంటే సహస్రార స్థానంలో ఉంటుంది. ఆ మేరువు అక్కడ త్రికూటములు ఉంటాయి. ఈ త్రికూటాల మధ్య భాగం ఏదైతే ఉందో అదే సుమేరు మధ్య శృంగస్థ. ఇదొక రహస్యం. ఆ త్రికూట మధ్యం అంటే త్రికూటాలకి కేంద్రం అంటే అర్థం. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా కేంద్రమైన స్వరూపం అదే ఆ దివ్యమైన బృందావన ధామం. అందుకే అది మోక్షధామం. అక్కడికి వెళ్ళాం, వాతావరణం బాగలేదు, రోడ్డు బాగలేదు అంటే మన కర్మ. ఆ ధామంలో పవిత్రత మాత్రం ఎప్పుడూ ఉంటుంది. కనుకనే భావానికి ఏదో శాస్త్రం ద్వారా గ్రహించి సాధన చేయాలి. అందుకు బృందావన యాత్ర 2 రకాలు అంటారు పెద్దలు, భౌమ భావ అని. భౌమ బృందావనం అంటే బయటకు కనబడుతున్నటువంటి మట్టి మొదలైనవి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగులు రోడ్లు ఇవన్నీ భౌమములు. కానీ అక్కడ ఒక దివ్యమైనటువంటి సూక్ష్మ భూమికలో ఆ బృందావన రహస్యాలు ఉంటాయి. అవి ఎప్పుడు తెలుస్తాయంటే భావనతో తెలుసుకోగలగాలి. అందుకు భౌమయాత్ర కాదయ్యా, భావయాత్ర చేయాలి. భావయాత్ర ఎప్పుడు సాధ్యమంటే నీ ఇష్టం వచ్చినట్టు భావించడం కాదు, శాస్త్రం చెప్పినట్టు భావించాలి. శాస్త్రం చెప్పినట్టు భావిస్తే శ్రద్ధ, మన ఇష్టం వచ్చినట్టు భావిస్తే అది పరిగిమాలింది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ శాస్త్రంలో చెప్పింది మనం భావించాలి. శాస్త్రభావనకి శ్రద్ధ అని పేరు. కనుక ఈ భాగవతంలో విన్న కృష్ణలీలలన్నింటినీ భావించడానికి అనువైన చోటు బృందావనం. ఎక్కడైనా కృష్ణ కథ చెప్పుకోవచ్చు, కానీ అక్కడ చెప్పుకుంటే ఉండే అందం వేరండి ఇక్కడ. అలాంటిది బృందావనం యొక్క శక్తి. ఇక్కడ చెప్పడం ఏంటంటే గోవర్ధనగిరి విష్ణుస్వరూపము అనేటటువంటి అంశాన్ని ప్రస్తావించడం కోసం ఈ విషయం మరొక పురాణాంతరాల నుంచి మనం తీసుకుని చెప్పడం జరిగినది. కనుక త్రికూటములు ఇప్పుడు తెలిసాయి కదా, అందులో గోవర్ధనగిరి విష్ణుస్వరూపం. ఆ విష్ణువే అక్కడ కృష్ణుడు. అంటే కృష్ణుని యొక్క అంశరూపమే ఆ గోవర్ధనగిరి అందుంది. అందుకే నేటికి గిరిరాజ్ అంటూ గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అద్భుతమైన, అందులో ప్రతి శిల కూడా చాలా గొప్పదండి. అయితే గోవర్ధనగిరి శిలని మాత్రం అక్కడ నుంచి తీసుకురాకూడదు, ఇది తెలుసుకోవాలి. కాశీ నుంచి గంగని తేరాదు, బృందావనం నుంచి గోవర్ధన శిలని తేరాదు. ఎందుకంటే వాటిని ఆ ప్రాంతం నుంచి కదిలిస్తే ఒప్పుకోవాలి, తెలుసుకోవాల్సింది. ఆ ప్రాంతానికి ఉన్న పవిత్రత అటువంటిది. అంతేకాదు, గోవర్ధనగిరి శిలల్ని బృందావనంలోని ఆలయాల్లో పెట్టి పూజ చేస్తారు. ఇక్కడ అది సాక్షాత్ విష్ణురూపంగా భావన చేస్తూ ఉంటారు. అంత దివ్యమైనది గోవర్ధనగిరి.
అందుకే ఆ గోవర్ధనగిరి రూపమైనటువంటి కృష్ణుడు అక్కడ పెట్టిన ఆహారములన్నీ స్వీకరించాడు. అది చూసి వీళ్ళందరూ తృప్తి చెందారు. నందాది గోపకులందరూ కూడా ఇత్యద్రిగో ద్విజమఖం వాసుదేవ ప్రణోదితాః యథా విధాయతే గోపాః సహకృష్ణ వ్రజం వ్యయుః. ఈ విధంగా అద్రి గో ద్విజ ఈ మూడు ఆరాధనలతో కూడిన యజ్ఞాన్ని వాసుదేవుడు ఉపదేశించిన విధంగా ఆచరించి తృప్తిగా వారి వారి నెలవులకు చేరుకున్నారు. మొత్తం గోకులంలో ఉన్నటువంటి నందాదులందరూ. ఈ లోపల ఇంద్రుడికి కోపం వచ్చింది. ఎందుకంటే తనకై ఉద్దేశించిన యజ్ఞాన్ని నిషేధించి మొత్తం ఈ గోకుల వాసులందరూ కూడాను సంపదలతో సుఖాలతో పొగరెక్కి ఈ పనిచేశారు అని భావించి అహో శ్రీమదమాహాత్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మత్యం ఉపాశ్రిత్య ఏ చక్రుర్దేవహేళనం. ఇక్కడ వాడి మాట కృష్ణం మత్స్యముపాశ్రిత్య మానవ రూపం ధరించిన కృష్ణుణ్ణి వీళ్ళు నమ్ముకుని గర్విష్ఠులై ధనమదాంధులై నన్ను అవమానం చేశారు అన్నాడు. అంటే వీడి దృష్టిలో కృష్ణుడు ఇప్పుడు ఏమిటి, మానవ రూపంలో ఉన్నాడు. అరే ఇదివరకు ఆయన కాళ్ల మీద పడి అవతరించవయ్యా అని ప్రార్థించిన వాళ్ళు ఆయన అవతరిస్తే క్రమంగా మానవుడు అనుకుంటున్నారు. ఇదేనండి మానసిక తత్వాన్ని చెప్పేటువంటి అద్భుతమైన అంశం. తనకంటే తక్కువ ఉపాధిలోకి వచ్చేటప్పటికల్లా నిరంతరం దాన్నే చూడటం వల్ల ఆయన తక్కువడు అనుకున్నారు. ఈ భావం ఆయనకు పుట్టిందని తెలిసే బుద్ధి చెప్పడానికి ఇది సిద్ధపడి ఇంత ప్రణాళిక వేశారు. ఇక్కడ పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసిపోయెరుదిరిపో కృష్ణుండి ప్రేరేచగన్. ఆ కృష్ణ ప్రయాణితి ఇంత పనిచేస్తారా? ఎందుకు ఆ కృష్ణుడు ఎవడయ్యా? వాచాలం బాలిశం స్తబ్ధం అజ్ఞం పండితమానినం కృష్ణం మత్స్యముపాశ్రిత్య. మళ్ళీ రెండో మారు కూడా అదే మాట అంటున్నాడు. మానవుడైన కృష్ణుణ్ణి వీళ్ళు ఆధారం చేసుకుని దేవుణ్ణైన నన్ను అవమానిస్తున్నారు. వాచాలం అంటే వదరుబోతు అయినటువంటి వాడు, బాలిశం మూర్ఖుడైన వాడు, స్తబ్ధం గర్విష్ఠ అయినటువంటి వాడు, అజ్ఞం అజ్ఞానైన వాడు, పండితమానినం తనకి తాను పండితుడు అనుకునేవాడు అయిన మానవుడైన కృష్ణుణ్ణి వీళ్ళు ఆధారం చేసుకుని దేవతలమైన మమ్మల్ని అవమానం చేస్తున్నారు. కనుక మేమేంటో చూపిస్తాం. ఏషాం శ్రియావలిప్తానాం, శ్రియావలిప్తానాం అంటే సంపదలతో గర్వించినట్టి ఈ గోకుల వాసులందరినీ కూడాను మేము ఇప్పుడు పాఠం చెప్పి వాళ్ళ పొగరును కడిగివేస్తాం అని చెప్పి వెంటనే పర్జన్యకారకుడు కదా పెద్ద పెద్ద మేఘాలను పిలిపించాడు. మేఘాల్లో ఎన్ని రకాలు ఉంటాయో కూడా చెప్పేయండి మన శాస్త్రముల ఆశ్చర్యం. మేఘాల యొక్క లక్షణాలు వివిధములైన మేఘవర్ణనలు వేదాదుల్లో కనబడుతుంటాయి. కొన్ని మేఘాలను పిలిపించాడు. ఈ మేఘములు చాలా భయంకరమైన మేఘములు, అవి సంవర్తకానాం అన్నాడు. ఇక్కడ సంవర్తకం గణం సంవర్తకం నామ మేఘానాం చాంతకారిణాం. పుష్కల ఆవర్తక సంవర్తక అంటూ మేఘముల యొక్క పేర్లు చెప్పారు. అంటే ఇవి కుంభపోతగా వర్షాన్ని ఇవ్వగలిగినటువంటివి, రాళ్లతో పాడుతూ కూడా గాలిని ఎగరగొడుతూ ఇవ్వగలిగేవి. ఇంచుమించు ప్రళయకాలాల్లో వీటిని పిలుస్తారట. అలాంటి మేఘాల వరుసలో సాంవర్తికము అనబడేటువంటి మేఘాలని పిలిచి వాటిని ప్రేరణ చేయించాడు కురవండి అని. ఎందుకంటే తన్నొక ఇంత గై కొనక తప్పిరి యాగము చేసి రంచు తా మిన్నున నుండి గోపకుల మీద శిలల్కురుయింపుచున్ వాడున్నత నిర్జరేంద్ర విభవోత్థిత గర్వనగాధిరుడై కన్నులగానడింద్రుడు అటు గర్వపరుండొరు కాన నేర్చునే. పోతన గారిచ్చిన అద్భుతమైన సూక్తి ఇది. గర్వపరుండు ఒరు కాన నేర్చునే. గర్వం నెత్తికెక్కిన వాడు ఇతరులను తెలుసుకోగలడా? ఇతడు కొండ మీద కూర్చుని వర్షం కురిపిస్తున్నాడయ్యా అన్నాడు. ఎవడు? ఇంద్రుడు. ఏ కొండ మీద అంటే గర్వమనే పర్వతం మీద అని చెప్పాడు. అంటే ఆ గర్వం కొండంత పెరిగిపోయింది అనమాట. దాని మీద కూర్చొని చేస్తున్నాడు ఈ పని. ఎప్పుడైతే అతడు ఆజ్ఞాపించాడు ఐరావతము యొక్క తొండములు కురుస్తున్నట్లుగా భయంకరమైన వర్షధారలు గాలులతో శిలావృష్టిలతో కురియడం ప్రారంభించాయి. అందరూ ప్రశాంతంగా గోకులంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భయంకరమైనటువంటి వర్షము రాగానే గోప గోప్యశ్చ వీళ్ళందరూ కూడా గోవిందం శరణం వ్యయుహు కృష్ణుని శరణు వేడారు.